రంగంపేట ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు చొల్లంగి సత్యనారాయణ సొసైటీ సభ్యుల అనుచరులతో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్రం, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సతీసూర్యనారాయణ రెడ్డిలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఎంపీ భరత్రాములు మాట్లాడుతూ ఈ చేరికలు పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయని, రంగంపేట గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా రూపుదిద్దుకుంది అన్నారు. రావుశంకర్ సత్యనారాయణలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి రహిత నిజాయితీ పాలనకు ఆకర్షితులమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి నల్లమెల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, రంగంపేట జడ్పీటీసీ పేపకాయల రాంబాబు, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఈ రోజున అనపర్తి నియోజకవర్గం రంగంపేట గ్రామంలో ప్రముఖ బీసీ నాయకుడు మాజీ సర్పంచ్ అదే రవిశంకర్ గారు, అదే విధంగా రంగంపేట ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులైనటువంటి శ్రీ సొలంగి సత్యనారాయణ గారు వారి అనుచరులతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేద్దనంటే వీరి ఇద్దరు కూడా ఎంతో బలమైన నాయకులు, అదేవిధంగా గ్రామంలో మంచి పట్టున్న నాయకులు. గతంలో ఈ రంగంపేట గ్రామం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండేది. 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడంతో అక్కడ మెజార్టీ కృషి చేసినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులైనటువంటి పాలటి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కంటిపూడి బుజ్జి గారు, గన్న గారు, అదేవిధంగా వీరన్ గారు, మిగతా పెద్దల సహకారంతో గతంలో మంచి మెజార్టీ రావడం జరిగింది. ఈ రానున్న రోజుల్లో వీరిద్దరి చేరికతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంగంపేట కంచుకోటగా మారుతుంది అంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరూ అదేవిధంగా వీరి అనుయాయుల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పార్టీ అభివృద్ధికి కూడా వీరు అంతకుముందు ఉన్న నాయకులతోటి కలిసికట్టుగా పనిచేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రికార్డు మెజార్టీ వచ్చేలా ఈ గ్రామంలో వీరు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వీరిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వీరికి రానున్న రోజుల్లో కూడా తగిన గౌరవం మాత్రం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ.